ప్రేక్షకుల నమస్కారం. డిసెంబర్ 9-10 తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామిరెడ్డి గారు, డిసెంబర్ 9-10 అంటే సాటర్డే సండే మీరు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు కదా, అయితే ఈ వెబినార్లో అసలు ఏ టాపిక్స్ని కవర్ చేయబోతున్నారు అండ్ ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఇది యూస్ఫుల్ అవుతుందంటే చాలామంది అడుగుతున్నారు, మరి మన ప్రేక్షకులకున్న సందేహాలను మీరు నివృత్తి చేయగలరు? యా, మనం ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్నామండి. ఏదైతే సిలబస్ అయితే ఏదవుతూ ఉందో ఆ సిలబస్ మొత్తం కవర్ అవుద్ది. సో దీంట్లో ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి, ఏటిని పొజిషన్ ట్రేడింగ్కి వాడుకోవాలి, ఏటిని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి వాడుకోవాలి, అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా వాడుకోవాలి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కోసం మ్యూచువల్ ఫండ్ ఎలా చేసుకోవాలి, SIPని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనం నేర్పుతామండి. ఈసారి ఏంటంటే ఇంతకుముందు లాగానే ఆ ట్రైనింగ్తో పాటు అడిషనల్గా ఒక 1 అవర్ ట్రైనింగు ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవుదాం అనుకుంటున్నారో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం అడిషనల్గా ఒక 1 అవర్ ట్రైనింగ్ ఇద్దామండి. అందరికీ కాదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి, అంటే ఒక వెల్త్ మేనేజర్గా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి అనుకోండి, NISM ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అంటే NISM.AC.IN ఒక వెబ్సైట్ ఉంటుంది సెబీ వాళ్ళది, ఆ సైట్లోకి ఎంటర్ అయ్యి మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వితిన్ 3 డేస్ తర్వాత మీ ప్రొఫైల్కి రిప్లై వస్తుంది, అప్పుడు మనం ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవాలి. 1500 ఉంటుంది ఎగ్జామ్ ఫీజు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ VA అని ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ మనం అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ ఎగ్జామ్ రోజు మీరు ఎప్పుడైనా తీసుకుంటారో ఆ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆ ఎగ్జామ్కి ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారో, అలాగే మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ ఎలా ఫీజు పే చేయాలో, అలాగే మ్యూచువల్ ఫండ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఆ షార్ట్ నోట్స్ కానీ ఇవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం మెటీరియల్ వాళ్ళకి. దాంతోపాటు రిసోర్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అవన్నీ మనమే లీడ్ ఇస్తాము. ఈ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో దీనికి నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవండి, 100 మార్కులు ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండదు, అందుకని ఎగ్జామ్ చాలా ఈజీ అనమాట పాస్ అవటం. ఎగ్జామ్ ఒకసారి పాస్ అయిన వాళ్ళకి తర్వాత మళ్ళీ ARN నెంబర్ కావాలి వాళ్ళకి. ARN నెంబర్ అంటే యాంపి రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఈ ఆ నెంబర్ని ఎలా ఎక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మనం గైడెన్స్ ఇస్తాము. ఒక్కసారి ARN నెంబర్ మనకు వచ్చిందనుకోండి, మీరు ఏ మ్యూచువల్ ఫండ్ ఆన్లైన్లో ద్వారా కానీ లేదా ఆఫ్లైన్లో కానీ వాళ్ళ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం వర్క్ చేయొచ్చు వాళ్ళ తరఫున డిస్ట్రిబ్యూటర్ లాగా. మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్కి ఏంటంటే శాలరీ ఎవరెవరు మ్యూచువల్ ఫండ్లో మీకు తెలుసు డైరెక్ట్ రెగ్యులర్ 2 ఉంటాయి. ఆ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్కి నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా మీ సర్వీస్ వాడుకుంటే వాళ్ళకి మీరు రెగ్యులర్ రికమెండ్ చేస్తారు, అప్పుడే మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు మీకు 1% ఇస్తారన్నమాట. క్లయింట్ లైఫ్ టైం ఉన్నంత కాలం అందులో ఉంచి నీకు 1% కమిషన్ లాగా వస్తూ ఉంటుంది. చాలామందికి సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు కోటి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో. ఒకటేంటంటే రెగ్యులర్ ఎవరు తీసుకుంటారు అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, ఏది బై చేయాలి ఏ సెల్ చేయాలో తెలియదు. అలాంటి సర్వ్ చేయడానికి ఎవరి దగ్గర వస్తారు, మనం బ్యాంకులో మనం వెళ్ళామనుకోండి బ్యాంక్ వాళ్ళు రెగ్యులర్ ఇస్తారు నీకు, బట్ ఎలాంటి హెల్ప్ చేయరు. మీరు రోజు వారానికోసారి పోలేరు కదా, నెలకోసారి పోలేరు కదా. అదే మీకు తెలిసిన ఏజెంట్ అనుకోండి, అన్ని పనులు వాళ్ళే చేస్తారు కాబట్టి. అందుకని పల్లెటూరులో టైర్ 2 సిటీస్లో ఈ బిజినెస్ బాగా జరుగుతాయి. అంటే లీగల్ బిజినెస్, నువ్వు ఎడ్యుకేషన్ బాగా నేర్చుకోవచ్చు, నువ్వు చుట్టూ ఉన్న చుట్టాలు రిలేటివ్స్ ఫ్రెండ్స్ మొత్తాన్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. సో నీకు లాభం, 10 మందికి లాభం, దాంతోపాటు నీకు ఎంతకంత అమౌంట్ దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లాగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి మనం అడిషనల్గా ఇంకొక 1 అవర్ ట్రైనింగ్ ఇస్తాం, రిసోర్సెస్ మెటీరియల్స్ అంతా మనం ఇచ్చేద్దామండి. సో వాళ్ళకి జాబ్ దొరికినట్టు ఉంటుంది. అట్లీస్ట్ ఒక 100 మందిని టార్గెట్ పెడతామండి, 100 మంది డిస్ట్రిబ్యూటర్ని టార్గెట్ చేద్దామని ఒక టార్గెట్ పెట్టుకుందామండి. అండ్ వితిన్ 1 వీక్గా చేసుకోవచ్చు, క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్. పెద్ద ఎగ్జామ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 1 వీక్లో మీరు సిన్సియర్ కూర్చుంటే డైలీ ఒక 3-4 అవర్స్ కానీ చదివితే 1 వీక్లోనే ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. ఎవరికైనా సరే ఏజ్ 18 దాటిన నుంచి అప్ టు 50 వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది ప్రొఫెషన్ మంచి రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, మీకు నాలెడ్జ్ వస్తుంది డెప్త్గా, 10 మందికి యూజ్ అవుతుంది, ప్రొఫెషనల్ అవ్వచ్చు. ఒకసారి ఆ ట్రాక్లోకి వచ్చిన తర్వాత ఈ వేరే ప్రొడక్ట్స్ కూడా మీకు టచ్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు కొంతమంది, నెక్స్ట్ ప్రోగ్రామ్లో కొంతమంది, అట్లా మొత్తం మీద కనీసం మన సుమన్ టీవీ తరఫు నుంచి 100 మంది
డిస్ట్రిబ్యూటర్ తెలుగు తయారు చేయాలి, కెరీర్ గా ఎంచుకుంటే అందరికి పనికి రాకపోవచ్చు. కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చారనుకోండి, వాళ్ళకి మనం ఇచ్చే ట్రైనింగ్ సరిపోతుంది. ఎందుకంటే కెరీర్ లాగా ఎన్నుకోవాలనుకోండి, మీరు ఆ క్వశ్చన్స్ని బయట చేయాల్సి ఉంటుంది, మెటీరియల్ క్వశ్చన్స్ బయట చేయాల్సి, లీగల్ రిక్వైర్మెంట్ కదా, ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని ఎవరైతే కెరీర్ లాగా తీసుకుందాం అనుకుంటారో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, వాళ్ళకి మనం గైడెన్స్ కెరీర్ గైడెన్స్ ఇచ్చేసేసి ఎగ్జామ్ ఫీజ్ ఎలా పే చేసుకోవాలి, మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, అయిన తర్వాత ఎన్ఐఎస్ఎం నెంబర్ వస్తుంది కదా, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏఆర్ఎన్ నెంబర్గా ఎలా ఎక్కడ చేసుకోవాలి, ఇవన్నీ మనం గైడ్ చేద్దామండి. ఒకసారి గైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్కి బోల్డ్ ఎంతమంది మా తరఫున వర్క్ చేయ మా తరఫున వాళ్ళే మెసేజ్ పంపిస్తాం, మీరు ఎవరి తరఫున వర్క్ చేసుకోవచ్చు. సో మొత్తానికి మనం రెగ్యులర్గా పెట్టే ఎడ్యుకేటివ్ వెబినార్ ఏదైతే ఉందో రెగ్యులర్గా చెప్పే టాపిక్స్ సపోర్ట్ ఈ ఎస్పెషల్ ఈ సెషన్లో రైట్ అడిషనల్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి, దానికి సంబంధించిన అడిషనల్ ట్రైనింగ్ కూడా ఈసారి ఇవ్వబోతున్నారు. అంటే కెరీర్ గా ఎవరైతే దీన్ని తీసుకుందాంనుకుంటున్నారు, ఒక 18 ఏజ్ నిండిన వాళ్ళు ఇంటర్ లేదా డిగ్రీ ఏదైనా సరే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కెరీర్ లాగా ఎంచుకోవాలనుకుంటే ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, ఎంత సాలరీస్ వస్తుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ మొత్తం ఒక గైడ్లైన్స్ మనం ఇస్తామండి. అండ్ ఒకసారి ఏఆర్ నెంబర్ వరకు మనం రెస్పాన్సిబుల్ తీసుకుందామండి, తర్వాత వాళ్ళు ఇష్టం ఏ కంపెనీ తరఫున వర్క్ చేయాలని. ఇందాక మీరు చెప్పినట్టు అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఎవరైతే మార్కెట్లో ఉన్నారో ఇవాళ చాలా మంది దాదాపు 100 కోట్లు 150 కోట్ల వరకు ఏఐఎంని మెయింటైన్ చేస్తున్నారు. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇవాళ రేపుట్లో 5 లక్షలు 10 లక్షలు ఒక్కొక్కరు పెట్టమనేది మామూలు ఇచ్చాం, 5 లక్షలు 10 లక్షలు పెట్టమనేది. సో అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఒకసారి ఒక 4-5 ఇయర్స్ దాటిన తర్వాత డైలీ 1 అవర్ వర్క్ చేసినా నీకు నెలకి 2-3 లక్షలు వచ్చి పడుతుంటాయి. అవును, అంటే మీ ఇంటి ముందు జస్ట్ బోర్డు తగిలించుకుంటే చాలు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పెట్టుకుంటే చాలు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అవును, మీరు ఆల్రెడీ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్తో డీల్ చేస్తున్నా, ఇన్సూరెన్స్తో డీల్ చేస్తున్నా, లేదా మీరు టీచర్లు అయి ఉంటే కొంచెం ఎస్టిమేషన్ ఇస్తే బాగుంటుంది, మీరు ఆల్రెడీ టీచర్స్ అయి ఉన్నా, లేకపోతే ఏదైనా కిరాణా షాప్ లాంటివి మీకు ఉన్నా, మీ కస్టమర్స్ ఉంటారు కదా, మీరు జస్ట్ బయట బోర్డు పెట్టి లీగల్ బిజినెస్ కదా, లీగల్ బిజినెస్ అది కొంచెం మీరు ఓన్గా పెట్టుకొని ఇండిపెండెంట్గా చేసుకోవాలంటే మీకు సాఫ్ట్వేర్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ దొరుకుతాయి అనమాట, మీకు కస్టమర్ సర్వీస్ చేయాలంటే ట్రాక్ చేయడం కోసం మన కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ఏ ఈ మంత్ ఎవరు కట్టలేదు ఎస్ఐపీలు అని కూడా. సో నాలెడ్జ్ వస్తుంది, అంటే కెరీర్ పాయింట్ ఆఫ్లో మీకు కెరీర్ దొరుకుతుంది, అంటే మంచి ఇన్కమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ దొరికింది, మీరు మీ చుట్టూ ఉన్న సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనమాట. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అండి. సో ఎవరన్నా యూత్ ఎవరన్నా దీని కెరీర్లో తీసుకుందాం అనుకుంటే వాళ్ళని గైడ్ చేద్దాం. డిసెంబర్ 9th 10th జరిగే ఇప్పటి నుంచి జరిగే ప్రతి ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లో అడిషనల్గా దీన్ని యాడ్ చేద్దామండి. ఎవరైతే కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ వరకు సపరేట్గా, అంటే వెంటనే క్లాస్లో ఉండే వాళ్ళకి సపరేట్గా ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి ఈ మెటీరియల్ రిసోర్స్ అన్నీ మనం పంపించేద్దామండి. కెరీర్ హెల్ప్ చేసినట్టు అవుతుంది, మనకి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. సో అయితే చాలా మంది కాలర్స్ అడుగుతున్నారంట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాల్ చేస్తున్న వాళ్ళు, ఈ 6-7 అవర్ సెషన్లో ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మాకు ఎంత వర్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తారు సారు? మీ ఓన్గా బై సెల్ చేసుకోవచ్చండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ పొజిషనల్ ట్రేడింగ్ లా చేసుకోవాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్ లాగా టెక్నికల్ అనాలిసిస్ మ్యాండేటరీ అవుతుంది మీకు. ఇన్ టైంలో ఎంట్రీ ఇన్ టైంలో ఎగ్జిట్ కావాలంటే, అలా కాదు నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా దీన్ని వాడుకుంటా అనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ కూడా ఏమీ అవసరం లేదండి. సి మనం ఇన్ని సిరీస్ చేసాము, డైరెక్ట్గా బై చేసుకోమని చెప్తున్నాము, బడ్జెట్లో అందరికీ అమౌంట్ వస్తూనే ఉంది కదా. మన 4-5 దగ్గర రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10-15 లక్షలు పెడుతున్నారండి దాంట్లో. అవును, సిలబస్లో 7%, 8% తీశారు బయట ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి. కాబట్టి ఎనీబడి కెన్ డూ ఇట్, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే. బట్ ఒక పొజిషనల్ ట్రేడింగ్లో తీసుకోవాలంటే అడిషనల్గా మీరు టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నాకు అవసరం లేదు ప్యాసివ్ ఇన్కమ్లో సరిపోద్ది అనుకుంటే మనం ఇచ్చే నాలెడ్జ్ ఎక్సలెంట్, సరిపోతుంది అది ఆటోమేటిక్గా. ఓకే ఓకే, సరిపోతుంది నాలెడ్జ్ అంటే. సో మొత్తానికి ఇవన్నీ విషయాలు నేర్చుకోవాలంటే డిసెంబర్ 9th 10th కండక్ట్ చేయబోయే ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్ అటెండ్ అయితే అడిషనల్గా కూడా ఈ మ్యూచువల్ ఎవరైతే కెరీర్ లా తీసుకుంటారో వాళ్ళందరికీ ఆ మెటీరియల్స్ రిసోర్సెస్ మొత్తం మనం A to Z మనం ప్లాన్ చేద్దామండి, కెరీర్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. సో మన టార్గెట్ నెక్స్ట్ డిసెంబర్ కల్లా, నెక్స్ట్ ఇయర్ ఇయర్ కాదు నెక్స్ట్ డిసెంబర్ కల్లా 100 మంది ఎగ్జామ్స్ రాయించాలి. అండ్ ఆ సర్టిఫికెట్లు మనం ఒక డిస్ప్లే చేసుకుంటే ఒక వీడియో చేయాలి, తప్పకుండా ఈల్డ్ అన్నట్టు వాళ్ళకి హెల్ప్ అవుతున్నట్టు ఉంటుంది, మనకి కొంచెం సొసైటీలో కొంత కెరీర్ బిల్డప్ చేసినట్టు ఉంటుంది. చాలా మంచి ఆలోచన చేశారు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ బాగా రావాలి,
ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంకా గట్టిగా జనాల్లోకి వెళ్ళాలి అంటే, సో మీరు చెప్పినట్టు డెఫినెట్గా 100-200 మంది ఇలాంటి అవును అట్లా మండలంకి ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఉంటే కనుక, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్ మీద 20-30 ఎత్తున్నాయండి. అవును, చిన్న చిన్న అమౌంట్ పెట్టుకోవచ్చు, 100-200 రూపాయలతో కూడా బింగ్ చేసుకోవచ్చు. పైగా వీళ్ళు అక్కడ దగ్గరలో ఉంటే చుట్టుపక్కల సొసైటీ ఇన్స్పైర్ చేస్తారు. ఇన్స్పైర్ చేస్తారు, ఊహించుకోండి, ఒక ఇటు పుట్టినప్పుడు నెలకు 500, నెలకు 1000 రూపాయలు పెడితే వాడు 25 వచ్చే లోపల 1-2 కోట్లు తయారవుతున్నాయి, వాడు హ్యాపీ బతుకుతాడు. చాలామంది సంపాదించాలంటే అది ఒక అద్భుతం అనుకుంటారండి. లేదు, ప్లానింగ్ అనుకుంటే, విజన్ ఉంటే చాలు, విజన్ ఉంటే అర్లీ స్టేజ్లో బిగించేస్తే మీ నెక్స్ట్ కిడ్స్ని ఈజీ చేయొచ్చు, రిచ్నెస్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళు ఇన్స్పైర్ చేస్తారు చుట్టుపక్కల ఓన్లీ. మనం ఎన్ని ప్రోగ్రామ్ చేసినా మనం అందరికి చెప్పలేము కదా, కొంతవరకు మనకి లిమిటేషన్స్ ఉన్నాయి మనకి. బట్ వాళ్ళకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఇన్స్పైర్ చేయగలుగుతారు చుట్టుపక్కల ఓన్లీ. డెఫినెట్గా వాళ్ళకి విన్ విన్ ఆపర్చునిటీ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.